నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఒక డిఫరెంట్ వర్షన్ చూసేసాం ప్రగతి గారిది F2లో. అవునా, కొంచెం డిఫరెంట్గా అనిపించిందా మీకు రోల్? డెఫినెట్లీ. సో F2లో ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎలా ఉండింది? అంటే ఎప్పుడు సెటిల్డ్గా చాలా ప్రేమగా అందరికీ హెల్ప్. ఇందులో కూడా ప్రేమగానే ఉంటాను, ఎవరిని ఒక్క మాట అన్నా నేను. ఇఫ్ యూ హ్యావ్ సీన్, ఇందులో కూడా అందరితో ప్రేమగా అందరినీ కలుపుకొని పోయి అందరితో జాగ్రత్తగా నా పిల్లలు బాగుండాలనే సదుద్దేశంతో ఉంటాను. కాకపోతే ఎదుటోళ్ళు అలా రాంగ్గా అర్థం చేసుకున్నాను. చాలా పాజిటివ్, చాలా పాజిటివ్ క్యారెక్టర్. అవును, వెరీ పాజిటివ్ క్యారెక్టర్. మరి ఎందుకు ఆ రెడ్ లైట్ మోగుతూ ఉంటుంది? మా అందరికి భయం వేస్తుంది వెంకటేష్ గారితో సహా, వరుణ్ బాబు గారితో సహా. నా గుండె సవ్వడి అలా అలాంలా వస్తుంది అన్నమాట. సో F3 అనేది ఎలా ఉండబోతుంది? అంటే ఆ కథకి కనెక్షన్ ఉందా? ఆల్రెడీ అనిల్ గారు చెప్పారు సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ కనెక్షన్ ఆ కథకి కొంచెమైనా కనెక్షన్ ఉందా? లైక్ ఇట్ విల్ కంటిన్యూ లాగా ఉంటుందా? అదొక ఫ్యామిలీ అయితే ఇట్ ఈస్ అబౌట్ మనీ, అంటే డబ్బు గురించి. డబ్బు గురించి అంటే ఇప్పుడు ఇప్పుడు యు ఆర్ సిట్టింగ్ హియర్ ఫర్ మనీ, ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఫర్ మనీ, దే ఆర్ ఆల్ హియర్ ఫర్ మనీ. సో ఇప్పుడు మనకి ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక ఒక తల్లి తండ్రి, ఒక హస్బెండ్, ఒక వైఫ్ రిలేషన్షిప్, పిల్లలు, యూనో హౌ ఇంపార్టెంట్ ఆ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంటో, డబ్బు అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో ఆ దీని మీద తిరిగే ఒక కథ ఇది.